నాగేశ్వర్ గారు అంటే ఇప్పుడు దాదాపు అంటే క్యాబినెట్ సంబంధించినటువంటి అంశం కూడా ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఉండిద్దని అనుకోవాలా? ఆ అంశం విషయంలో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉండేటువంటి ఇప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఫ్రీజ్ చేసేసారు, అయిపోయింది, అయిపోయింది, ఇక అక్కడ నెగోషియేషన్ లేదు. ఇక నా డౌట్, నా నమ్మకం ఏంటంటే అది కూడా డిసైడ్ అయ్యి ఉంటుంది, అయిపోయింది. ఎందుకంటే అంత అమాయకంగా కాంగ్రెస్ పార్టీ లేదు, 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 లేదు. ఒకప్పుడు ఐదేళ్ళ పదేళ్ల కింద కాంగ్రెస్ కాదు, అవును, దే ఆర్ హైలీ ప్రొఫెషనలైజ్. ఇప్పుడు ఆ కొంత సమయం దొరికితే ట్రైనింగ్ క్లాస్ పెట్టినట్టు అర్థమవుతుంది. నా గుర్తు ఇలాంటి ట్రైనింగ్ క్లాస్ సాంప్రదాయం తెలుగుదేశంలో ఉంటుంది. అవును, నేను కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు 70 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే వెళ్ళాను. ఆయన 2 గంటల పాటు ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా క్లాస్, ఆయనే ప్రిసైడ్ చేశాడు ఆ క్లాసులకు. సో అప్పుడు ప్రతిపక్షంలో నాయకుడుగా ఆయనే ప్రిసైడ్ చేశాడు. 70 MLAs అటెండ్ అయ్యారు, ఒక్కరు కూడా తక్కలే. సో ఉన్నారు, 2 అవర్స్ విన్నాడు, ఆయన పాయింట్ నోట్ చేసుకున్న తర్వాత ఆయనే కంక్లూడ్ చేశాడు. నేను 2 గంటలు మాట్లాడిన దాన్ని ఆయన ఒక 10 నిమిషాలు కంక్లూడ్ చేశాడు. ఓకే, సో అందువల్ల ఇది తెలుగుదేశంలో ఈ కల్చర్ ఉంది, మీకు కూడా తెలుసు, నాకన్నా ఎక్కువ. తెలుగుదేశంలో ఈ ట్రైనింగ్ కల్చరు, రీసెర్చ్ కల్చరు, ఇన్ఫర్మేషన్ సపోర్ట్ కల్చర్ చాలా ఎక్కువ. సో అసలు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడే గండిపేటలో పొలిటికల్ స్కూల్ అని మొదలైంది కదా, ఇక్కడతో స్టార్ట్ అయింది. యాక్చువల్ గా అది ఎమ్మెల్యేలను తయారు చేస్తున్న పొలిటికల్ స్కూల్, తర్వాత క్రమంలో అది పిఎల్ఎని తయారు చేసింది. అదే విషయం, అవును, ఎమ్మెల్యేలు తక్కువ తయారు చేసింది, పిఎల్ఎని ఎక్కువ తయారు చేసింది. కానీ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ పొలిటికల్ క్లాసెస్ అప్పటి నుంచి ఉంది. అందువల్ల ఆ కల్చరు కాంగ్రెస్ పార్టీ సంతరించి చేసుకోవడం అప్రిషియబుల్. అయితే ఇది అన్నప్పుడు వెంటనే అంటారు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు అని, తెలుగుదేశం కానీ. అది నాకు తెలిసినంతవరకు ఈ క్లాస్ నిర్ణయం ఏఐసిసి నిర్ణయం, బహుశా స్పీకర్ గా నన్ను పిలవాలన్నది ఇక్కడ వాళ్ళు నిర్ణయం అయి ఉండొచ్చు. కానీ పొలిటికల్ డిసిషన్ అది ట్రైనింగ్ పెట్టాలన్నది మాత్రం నాకు వాళ్ళు చెప్పింది కూడా అదే, ఏఐసిసి నిర్ణయం అండి, అక్కడ క్లాస్ పెట్టాలి. ఎందుకంటే కేరళ నుంచి ఎమ్మెల్యే విశ్వనాథ్ ఉన్నాడు, ఏఐసిసి అబ్జర్వర్ సెక్రటరీగా. సో ఆయన కూడా అటెండ్ అయ్యాడు, హిమ్సెల్ఫ్ అటెండ్ అయ్యాడు. ఆయన 3 టైమ్ ఎమ్మెల్యే అక్కడ కేరళలో. సో అందువల్ల ప్రొఫెషనలిజం పెంచాలి అనేటువంటి తపన మాత్రం కనబడింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఈసారి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది, బలమైన ప్రతిపక్షం ఉంది. అవును, ఇప్పుడు మీకు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ లో సమర్థవంతంగా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు, మీకు కేసీఆర్ ఉంటాడా సభలో ఉండడా, కేసీఆర్ కూడా ఉంటే మామూలుగా ఉండదు, ఎందుకంటే చాలా అనుభవం కలిగిన, బాగా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ఎదుర్కోగల, రాజకీయ సంవాదం చేయగలిగే నాయకులంతా బీఆర్ఎస్ లో ఉన్నారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ కు ఓడినా కూడా 37% ఎబో ఓటింగ్, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మామూలు విషయం కాదు, 39 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో వీళ్ళున్నారు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే కూడా ప్రతిపక్షమే, అవును, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చాలా టాలెంటెడ్ పొలిటీషియన్స్. మీకు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళను ఓల్డ్ సిటీ స్ట్రీట్ లో చూస్తే ఒక రకంగా ఉంటారు, అవును, సభలో చూస్తే, నేను ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఉన్నారు కదా అసద్ ఎంపీ అక్బర్ ఎమ్మెల్యే. సో వాళ్ళని డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ, ఎందుకంటే నేను కూడా హైదరాబాద్ రిప్రజెంట్ చేశాను, సో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ చాలా స్టడీ చేసి వచ్చి మాట్లాడేవాళ్ళు, మామూలుగా స్టడీ కాదు. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ వాజ్ ఓవైసీ బ్రదర్స్, నేను చూసేవాడిని కదా. ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ రాజకీయాలు మనం నేను ఎప్పుడు అంగీకరించలేదు, రోజు విమర్శిస్తుంటాను, కానీ బట్ వి షుడ్ టెల్ ది రియాలిటీ, చెప్పాలి, కాల్ ఎస్ పేడ్ ఎస్ పేడ్. సో బాగా స్టడీ చేసి వచ్చి సబ్జెక్ట్ను, ఇష్యూస్ ను, సమస్యల్ని ఇన్డెప్త్ గా స్టడీ చేసేవాళ్ళు, బాగా వినేవాళ్ళు కూడా. నేను ఒకరోజు మినీ బస్సెస్, ఓల్డ్ సిటీలో మినీ బస్సెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ అని ఒక రిపోర్ట్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీలో పెట్టాను. చాలా స్టడీ చేసి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని స్టడీ చేసి పెట్టాను. ఒక 15 నిమిషాలు మాట్లాడితే ఎక్కడా ఎంఐఎం సభ్యులు అల్లరి చేయలే. సాధారణంగా ఎంఐఎం సభ్యులు అంటేనే అల్లరి చేస్తారు. అక్బరుద్దీన్ కామ్ గా విని నోట్స్ రాసుకొని తర్వాత ఎండార్సిమెంట్, సార్ చెప్పింది నిజమో, ఒక సెయి బల ఓ ఓయి కరవని. సో అందువల్ల మనకు అందువల్ల ఎంఐఎం బలమైన ప్రతిపక్షం, మామూలు ఎందుకు ఈ ఎంఐఎం ఎమ్మెల్యే గురించి చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉంటే చాలా సమర్థవంతంగా ఉండగలరు. సో ఇక కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ స్కిల్స్ ఏదో మనకు తెలియదు, ఉద్యమ కాలంలో వాళ్ళ విశ్వరూపాలు చూశారు. అలాంటి బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలి అంటే అధికార పార్టీ కూడా బలంగా ఉండాలి కదా. అందులో 36 మంది కొత్త వాళ్ళు అంటే నీకు మిగతా వాళ్ళు మంత్రులుగా ఉంటారు,
మంత్రులు ఒక్కనే సరిపోరు కదా, అవును, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసడానికి. అవును, మళ్ళీ కాంగ్రెస్ అంటేనే పవర్ సెంటర్స్ ఉంటాయి. అవును, అంతకుముందు కాంగ్రెస్ కాదు, అంతకుముందు కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో నాకు తెలిసినంత వరకు ఒక డీసీ నివాస్ ఉండే. అవును, ఆయన క్యాబినెట్ లో ఆయనను అంగీకరించిన వ్యక్తి. ఇక మిగతా వాళ్ళంతా ఆయన మనుషులే కదా, రాజశేఖర రెడ్డి వేస్తుంటే వేస్తుంటే. సో ఒక్క డీసీ నివాస్ ఒక్కరే ఉండే, ఎందుకంటే పీజీఆర్ కి ఇవ్వలే, మర్రి శంకర్ రెడ్డికి ఇవ్వలే. స్పష్టంగా పీజీఆర్ అయితే అంతకుముందు లెజిస్లేచర్ పార్టీ లీడర్ లీడర్ ఉండి ఉన్నా కూడా ఎవరు మైసూర్ రెడ్డి పదవి ముందే పంపించాడు, నేను ఉండక పార్టీలు నీకేం ఉండదు, నువ్వు వెళ్ళి తెలుగుదేశం వేసుకో అని చెప్పి రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు పంపించాడు. సో అందువల్ల రాజశేఖర రెడ్డి టైంలో వేరు. అవును, సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు కదా.